హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సౌమ్యారెడ్డి ఇవాళ నేను ముకుందా జ్యువెల్స్కి వచ్చానండి సో ఆల్రెడీ మీకు మీకు ముకుందా జ్యువెలర్స్ గురించి తెలుసు నో మేకింగ్ లోయెస్ట్ వేస్టేజ్తో మంచి బ్రైడల్ అండ్ డిజైనర్ కలెక్షన్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు కదా సో ఇవాళ నేను మీకు డిజైనర్ పడ్డాన కలెక్షన్ చూపించబోతున్నా విత్ నో మేకింగ్ లోయెస్ట్ వేస్టేజ్ ఓన్లీ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అంతా స్టార్ట్ చేద్దాం లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫస్ట్ అండి ఫ్లెక్సిబుల్ వడ్డానం అనమాట దీంట్లో అమ్మవార్లు వచ్చారు అష్టలక్ష్ములు మిడిలో వచ్చేసి గజలక్ష్మి అమ్మవారు అండ్ దీంట్లో వచ్చేసి ఎక్కువ స్టోన్స్ కూడా ఎక్కువ ఏం లేవండి పోటాస్ ఉన్నాయి ఎమరాల్డ్ పోటాస్ మనకి ఈ విధంగా పర్స్ని స్టిక్ చేశారు ఫ్లెక్సిబుల్ ఉంటుంది వెనకాల మీరు ఒక చైన్ పెట్టుకున్నారంటే అదే మీరు గోల్డ్లో అయినా సరే సిల్వర్లో చేయించుకున్న సరే చైన్ పెట్టుకున్నారంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కింద వచ్చేసి ఈ విధంగా మనకి ఈ విధంగా పర్ల్ డ్రాప్స్ని అండ్ బ్లాక్బెరీస్ గ్రీన్ మిర్చి స్టింగ్ చేశారు ఈ వడ్డానం నెట్వేట్ వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ గ్రామ్స్ ఉందండి హెవీ వన్ అనమాట ఇదంతా ట్వంటీ టూ క్యారెట్ హాల్ మార్క్ జ్యువెలరీ నో మేకింగ్ లోయెస్ట్ వేస్టేజ్ అప్ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ఇదైతే నోట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వడ్డానం చూద్దాం నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ వడ్డానం అండి దీంట్లో మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయి లైక్ నవరతన్స్ అనమాట అండ్ అష్టలక్ష్మి అమ్మవారు గజలక్ష్మి అనమాట పైన వచ్చేసి ఈ విధంగా డిజైన్ ఇచ్చేసి కింద వచ్చేసి అమ్మవారిది హ్యాంగ్ చేశారండి అండ్ కింద వచ్చేసి చిన్నగా రైస్ పర్స్ ఇక్కడ మిడిల్లో మనకి ఈ విధంగా నవరత్న స్టోన్ ఇచ్చి కింద మ్యాంగోని హెయిర్ చేసారండి ఇది కూడా ఫ్లెక్సిబుల్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇదైతే మనం ఏ జ్యువెలరీ మీదకైనా పే చేసుకోవచ్చు అండి ఇది నక్షి మీదకి పేరు చేసుకోవచ్చు సీజెట్స్ మీదకి నవరత్న జ్యువెలరీ మీదకి అండ్ డైమండ్స్ మీదకి విక్టోరియన్ మీద దేని మీదకైనా ఇది పేర్ చేయించుకోవచ్చు అంత బాగుంది ఈ వడ్డానం నెట్వేట్ వచ్చేసి వన్ థర్టీ ఫోర్ పాయింట్ టూ గ్రామ్స్ ఉందండి ఓన్లీ ఫ్ల ఫ్రంట్ పార్ట్ మాత్రమే అండ్ ట్వంటీ టూ క్యారెట్ హాల్ జ్యువెలరీ కింద వచ్చేసి విధంగా మల్టీ కలర్ బీచ్ని స్టింగ్ చేశారు నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ ఫ్లెక్సిబుల్ వడ్డానం అండి కింద వచ్చేసి ఈ విధంగా పింక్ బీచ్ని స్టింగ్ చేశారు అమ్మవారు వచ్చారు మనకి మెయిన్గా వడ్డానంలో అమ్మవారు కామన్ అండి మీరు ఎన్ని వడ్డానాలు తీసుకున్నా మ్యాక్సిమం పది వడ్డానాలు తీసుకుంటే దాంట్లో ఆరు నుంచి ఏడు వడ్డాలు అమ్మవారి వడ్డానాలే ఉంటాయి ఈ వడ్డానం నెట్వేట్ వచ్చేసి నైంటీ టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి లైట్ వెయిట్ వడ్డానం ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఓకే నెక్స్ట్ వడ్డానం చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఒక కుందన్ వడ్డానం అనమాట దీంట్లో ఏంటంటే మనకి వెంకటేశ్వర స్వామి వచ్చారు లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి అండ్ పక్కన అస్థితి అమ్మవార్లు ఇది వచ్చేసి కంప్లీట్గా కుందన్ ఉందండి ఇది కొంచెం హెవీ వెయిట్లోనే ఉంది కొంచెం పెద్దగా కావాలి ఎప్పటికీ ఉండాలి ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలంటే మీరు ఈ వడ్డానికి వెళ్ళిపోవచ్చు కింద వచ్చేసి ఈ విధంగా బీచ్ని పర్సనల్ స్టింగ్ చేశారు ఈ వడ్డానం నెట్ వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ వన్ సిక్స్టీ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఉందండి ఆల్మోస్ట్ పదహారు తులాలన్నమాట ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే అండ్ ఫ్రంట్ పార్ట్ మా మొత్తం కవర్ అయిపోతుందండి ఇక్కడ వరకు ఇదే ఇది అరౌండ్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ ఉంటుంది పెద్దదే ఇది ఇంకా వెయిట్ పరంగా కానీ లుక్ పరంగా కానీ ఓకే నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ పడ్డానండి ఇది కూడా అమ్మవారు వచ్చారనమాట మిడిల్లో అమ్మవారు చూసుకుంటే ముందుకి మనకి కాస్టింగ్ వర్క్లో త్రీ డీ ఎంబోజ్ అయ్యారండి వచ్చేసి మనకి మెస్ డిజైన్ లాగా ఇచ్చారు సో మీరు ఒక్కసారి వెనకాల నుంచి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఇక్కడ మెస్ డిజైన్ వచ్చింది కదా దీని ముందు మన క్యాస్టింగ్ ఓక్లో అమ్మవారు ఫ్రంట్ సైడ్ మొత్తం అమ్మవారిలో వచ్చారండి ముగ్గురు అమ్మవారులో ఆ విధంగా మెస్ డిజైన్స్లో మివాళ్ళందరికీ మనకి ఎంబోజింగ్ అయ్యి ఉంది కింద వచ్చేసి ఈ విధంగా బీచ్ని స్టింగ్ చేస్తారు అండ్ దీంట్లో మేజర్గా స్టోన్స్ అయితే ఎమరాల్స్ ఉన్నాయండి చిన్న చిన్న స్టోన్స్ అండ్ అక్కడక్కడ పర్స్ డ్రాప్ని హైలైట్ చేస్తారు ఈ వడ్డానం వెయిట్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి సూపర్ వడ్డానం ఇంకా మీరు లైట్ వెయిట్ కావాలి ఇన్వెస్ట్మెంట్ పరంగా ఉండాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు ఆల్మోస్ట్ ట్వెల్వ్ క్లాస్లో ఉంది ఇది నెక్స్ట్ వచ్చేసి డీప్ నక్షి వోక్లో వడ్డానం అండి అమ్మవారు వచ్చారు పికాక్స్ వచ్చాయి డీప్ నక్షి వర్క్ ఉంది కింద వచ్చేసి ఈ విధంగా ఎమరో బీచ్ను సింగ్ చేశారు ఇది కొంచెం సాలిడ్గా ఉందండి వెయిట్ పరంగా కానీ లుక్ పరంగా కానీ కొంచెం గట్టి చేత అంటారు కదా అదన్నమాట ఇది వడ్డానం వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ వన్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ వచ్చేసి డీప్ నక్షి వర్క్ అండి చాలా డీటెయిల్గా ఉంది వర్క్ అయితే మిడిల్లో అమ్మవారు వచ్చారు మనకి టెంపుల్ డిజైన్ ఉంటుంది కదండి టెంపుల్ వచ్చి ఆర్చ్ అమ్మవారు మిడిల్లో కూర్చుని ఉన్నారు ఈ పక్కన పక్కన పీకాక్స్ అట్లా డిజైనింగ్ వచ్చిందనమాట ఇది కూడా గట్టిగా ఉందండి డిజైన్ ఐ మీన్ సాలిడ్ డిజైన్ అంటారు కదా అది ఎమరాల్స్ వచ్చాయి కింద కూడా మనకి రష్యన్ ఎమరాల్స్ని స్టింగ్ చేశారు ఈ వడ్డానం నెట్వేట్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ గ్రామ్స్ ఉందండి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే బ్యాక్ బెల్ట్ అయితే మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు లైక్ సి లైక్ సిల్వర్లో కానీ మీరు గోల్డ్లో కావాలంటే గోల్డ్లో కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఆప్షన్ అయితే ఉంది సో నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా బెల్ట్ అయితే ఒకటి చూపిస్తున్నాను అండి ఇక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి నేను శాంపిల్ పీస్ చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి కంప్లీట్గా బెల్ట్ అండి ఓకే ఈ ఈ బెల్ట్ ఇలా చేయించుకొని మీరు ఈ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెన్నెంట్ని హైలైట్ చేస్తాము మేము మీరు కావాలి అంటే వేరే పెండెంట్ ఇప్పుడు ఇది సీజర్ పెన్నెంట్ ఉంది మీరు కావాలంటే కుందన్ పెన్నెంటు నక్షి పెండెంట్ లేకపోతే విక్టోరియన్ పెన్నెంటు లేదో అంటే డైమండ్ పెన్నెంట్ అది కూడా మీరు చేయించుకోవచ్చు ఆప్షన్ అయితే ఉంది ఈ వడ్డాను కంప్లీట్గా ఈ పెండెంట్ ఈ బెల్ట్ అదంతా కలిపేసి మనకి అరౌండ్ వన్ నాట్ సెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి ఓకే ఇది వచ్చేసి లైట్ వెయిట్ అనమాట ఇలాంటివి చాలా ఉన్నాయి నేను ఒక్కటి మాత్రమే చూపిస్తున్నాను శాంపిల్కి నెక్స్ట్ వచ్చేసి డీప్ నక్షి వర్క్లో ఉన్న అష్టలక్ష్మి వడ్డానం అండి వీటిలో అమ్మవారు వచ్చారు కొంచెం పెద్ద సైజ్లో అండ్ పక్కన వచ్చేసి గ్రేడియేషన్ అయితే ఉందండి అమ్మవారి సైజ్ అనేది చిన్న కవుకుంటూ వెళ్ళింది ఇక్కడికి వచ్చేసరికి పికాక్స్ ఉన్నాయి కింద కూడా అదే డిజైన్ ఇచ్చి సో మనకి సౌత్సీని హ్యాంగ్ చేస్తారు అండ్ ఇది కూడా కొంచెం సాలిడ్లో ఉందండి ఆల్మోస్ట్ నెట్వేట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి ఇది చాలా బాగుంది కదా నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ అష్టలక్ష్మి వడ్డానం అండి సో దీంట్లో అష్టలక్ష్మిని పక్క పక్కన లేరని మీరు ఏమి అనుకోవద్దు అంటే ఉన్నారు ఇక్కడ అమ్మవారు ఉన్నారు ఈ పక్కన అమ్మవారు ఉన్నారు ఇక్కడ పికాక్ వచ్చింది ఇక్కడ అమ్మవారు ఉన్నారు మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ అమ్మవారు ఉన్నారు అనమాట మనకి అమ్మవారు ఒక మిడిల్లో అమ్మవారు తప్పించి మిగతా అమ్మవారు అందరు క్యాస్టింగ్ వర్క్లో ఉన్నారు అండ్ ఇది డీప్ నక్షి వర్క్లో ఉందండి సాలిడ్ సాలిడ్గానే డిజైన్ చేస్తారు దీన్ని కింద వచ్చేసి ఈ విధంగా బీచ్ టింగ్ చేస్తారు ఈ వడ్డానం నెట్వేట్ వచ్చేసి మనకి అరౌండ్ ట్రిపుల్ వన్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఉందండి ఆల్మోస్ట్ నూట పన్నెండు తులాలు నూట పన్నెండు గ్రాములు అనుకోండి అంతే నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు ఆల్రెడీ తెలుసు కాకపోతే ఇంకా కొత్తగా అయితే డిజైన్ చేశారనమాట రాధాకృష్ణలో విత్ అష్టలక్ష్మి అమ్మవారు నక్షి వర్క్లో ఉంది మళ్ళీ సీజర్స్ వచ్చాయి మీరు ఇది ఏ జ్యువెలరీ మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట ఈ వడ్డానం నెట్వేట్ వచ్చేసి మనకి అరౌండ్ వన్ ట్వంటీ పాయింట్ టూ గ్రామ్స్ ఉందండి సో పెద్ద వడ్డానమే ఇది ఇంకా అందరికి తెలిసి ఈ వడ్డానం గురించి చాలామందికి ఉండే ఉంటుంది మీలో నెక్స్ట్ వడ్డానం అండి దశావతారం వడ్డానం అనమాట మిడిల్లో వచ్చేసి లక్ష్మీనారాయణ వచ్చారు పక్కన వచ్చేసి దశావతారాలు మీకు ఆల్రెడీ తెలిసి దశావతారాలు ఉంటాయో అండ్ ఆర్చ్ డిజైనింగ్ వచ్చేసి మల్టీ కలర్ స్టోన్స్ కింద వచ్చేసి సౌత్ సీని హ్యాంగ్ చేశారు ఈ వడ్డానం నెట్వేట్ వచ్చేసి అరౌండ్ మనకి వన్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ వన్ వచ్చేసి మీ దగ్గర ఆల్రెడీ ఇలాంటి బెల్ట్ ఉంది మీకు ఓన్లీ మోప్ కావాలి అనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు అనమాట ఇది అమ్మ అష్టలక్ష్మి అమ్మవారి మోప్ అండి ఇది దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ ఉందండి సో ఇలా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు ఓకే ఒకవేళ మీకు ఓన్లీ మోప్ కావాలి మీరు ఇది సిల్వర్ బెల్ట్ చేయించుకోవాలన్నా వీళ్ళ దగ్గర సిల్వర్ బెల్ట్ కూడా ఉంది మీరు ఆప్షన్ అయితే ఉంది మీరు కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు సో ఒక్కసారి నోట్ చేసుకోండి ఓకే చూసారు కదా వడ్డానం కలెక్షన్ నాకైతే చాలా నచ్చింది దీంట్లో లైట్ వెయిట్లో ఉన్నాయి బ్రెడల్లో ఉన్నాయండి మీకు ఏది కావాలంటే అది మీరు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేశారంటే మీకు ఎస్టిమేషన్ ప్రైస్ చెప్పేస్తారు సో నో మేకింగ్ లోయెస్ట్ వేస్టేజ్ అయితే ఉందండి ఓన్లీ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే అంతవరకు వేస్టేజ్ మాత్రమే ఉంది ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇన్ హైదరాబాద్ ముకుంద జ్యువెలర్స్ ఓన్లీ ఇది కేపిఎస్పీలో ఉంది అండ్ కొత్తగా మన కొత్తపేట్లో కూడా లాంచ్ చేస్తున్నారండి న్యూ స్టోర్ని డేట్ వచ్చేసి ఫోర్టీన్ ఫిబ్రవరి రోజున అండ్ ప్లేస్ వచ్చేసి కొత్తపేట్ పీవీటీ ఆపోజిట్ సో ఒక్కసారి మీరు అందరూ విజిట్ అవ్వండి ఆ స్టోర్ని కూడా సో ఇది వాళ్ళ వడ్ వడ్డానం కలెక్షన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని తంగమని పక్కన గంట బట్టి ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్